బంగారు నగలు వేసుకున్న ఒంటరిగా వెళ్లే మహిళలే వారి టార్గెట్. మెడలో ఉన్న బంగారం చూస్తారు. బైక్పై స్పీడ్గా వెళ్తూ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పారిపోతారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ముగ్గురు దొంగలను షాద్నగర్ పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 6 బంగారు గొలుసులు, మొబైల్ ఫోన్లు, బైక్ను, కార్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేను పేరెంట్ ఈ అమ్మాయిని చిన్న పాపం తీసుకొని అంటే ఈయన ఆటో డ్రైవర్ కాబట్టి నాకు ఒక అఫ్సర్ బేగం అనే ఒక మహిళ 55 సంవత్సరాలు అఫ్సర్ బేగం అనే మహిళ ఆమె బాబానగర్లో ఉంటుంది, కందిజల్ గేట్ దగ్గర ఉంటుంది బాబానగర్లో. ఆమె యాక్చువల్లీ చిన్న చిన్న మంత్రాలు చేస్తుంటుంది కదా, సమ్ స్మాల్ మంత్రాలు ఏమంటారు పిల్లలు అవడానికి అట్లా చేస్తుంటుంది ఆ ఏరియాలో. సో ఆమె అడ్రస్ పట్టుకుని కొంతమంది వస్తుంటారంట పిల్లలు లేని చైల్డ్లెస్ పేరెంట్స్, ఎందుకంటే పిల్లలు మాకు కూడా కావాలని అంటే పుడతారని మేము మంత్రాలు వేసి సెల్ ఫోన్స్ ఏదో సమ్ చేస్తుంటారు. అయితే వాళ్ళు చైల్డ్లెస్ పేరెంట్స్ వచ్చినప్పుడు వీళ్ళ ఈమె తెలుసు కదా ఎవరికి అవసరం ఉంది ఏందనేది. సో ఈ రకంగా అయితే మంత్రాలు చేస్తుంది లేదా ఇట్లా కూడా చేస్తా అని చెప్పేసి ఆమె ప్లాన్ చేసింది. ఎక్కడైనా పిల్లల్ని తీసుకొచ్చి ఇవ్వడం చేస్తే డబ్బులు ఎక్కువ ఇస్తారని, పెద్ద పార్టీస్ ఉంటాము పిల్లలు కానీ. అందులో భాగంగానే ఆమె రెగ్యులర్గా ఈ అబ్దుల్ రషీద్ అనే ఆటోలు అక్కడక్కడ తిరుగుతూ అదే ఏరియాలో ఉంటుంది కాబట్టి ఫస్ట్న పుత్తూరు పోలీస్ స్టేషన్ పల్లెలో జేపీ దర్గా ప్రమైసెస్ జేపీ దర్గా ఎంట్రెన్స్ ప్లేస్లో నుండి ఒక 13 సంవత్సరాల బాలిక 13 నెలల పాప అక్కడి నుంచి మిస్ అయింది అనేది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే వాళ్ళ పేరెంట్స్ మదర్ అక్కడే ఉంటుంది, అక్కడ పండబెట్టి వాళ్ళ మదర్ ఏం చేస్తుందో మదర్ పేరు లావణ్య, ఆమె వాటర్ తాగడానికి లోపలికి వెళ్ళింది రెగ్యులర్. ఈ మధ్యకాలంలో మనము వాళ్ళ సెల్ ఫోన్ ట్రాకింగ్స్ అవన్నీ చేస్తే ఈ కేసులో ఈ ముగ్గురు మనకు ట్రేస్ అయ్యారు, అంటే ముగ్గురు ఫస్ట్ మనకు ఐడెంటిఫై అయ్యారు. అందులో ఒక అతను దినేష్, 19 ఇయర్స్ ఆయన, ఇతను సొంతూరు వచ్చి మహబూబ్నగర్ మండలము మహబూబ్నగర్ చొక్కంపేట విలేజ్ మహబూబ్నగర్ మండలం, కానీ ఇక్కడ షాద్నగర్ సెటిల్ అయి ఉన్నాడు. ఇంకొక అతనేమో యుగంధర్ ఏరియాస్ చింటు, ఇతని ఫ్లవర్ డెకరేషన్ చేస్తూ ఉంటాడు షాద్నగర్లో. ఇతని ఊరు కూడా వనపర్తి మండలం కడకుంట్ల గ్రామం వనపర్తి మండలం, కానీ ఇక్కడే ఆయన షాద్నగర్లో రెసిడెన్స్ పెట్టుకున్నాడు, ఇక్కడే ఉంటున్నాడు. అదేవిధంగా ఇతను వంశీ, లాలబంది వంశీ, ఇతను నందిగామ మండలం ఈదులపల్లి గ్రామం షాద్నగర్లో ఉంటున్నాడు. ఈ ముగ్గురు కూడా మన షాద్నగర్లో మన అదే ఒక అతను అందులో బ్యాడ్ రిమార్క్స్లో పోలీస్ స్టేషన్లో షీట్ ఉంది. సో దాని మీద వర్కౌట్ చేయడం వలన వీళ్ళు ఇంతకుముందు కూడా జైలుకు పోయి జైలుకి చిన్న చిన్న కేసులు జైలుకు పోయి అక్కడ ఫ్రెండ్షిప్ చేసుకొని తిరిగి షాద్నగర్ వచ్చిన తర్వాత ఇటువంటి నేరాలు చేయడం. ఫస్ట్ ఏం చేసినట్టు వీళ్ళు ఈ స్ట్రీట్ లైట్స్ ఉన్న బ్యాటరీస్ ఉంటాయి కదా, బ్యాటరీస్ కాస్ట్లీ బ్యాటరీస్ ఉంటాయి, ఆ బ్యాటరీస్ దొంగతనం చేయడానికి ప్రయత్నం చేశారు ఒకసారి మా దగ్గర షాద్నగర్లో. అయితే అందులో అవి బ్యాటరీస్ తీసుకోలేకపోయేదారు, అది అటెంప్ట్ చేసుకుని దాని తర్వాత ఒకటి రాయికల్ టోల్ గేట్ కంటే ముందున్న మన అనూజ్ జంక్షన్ దగ్గర ఆ ఏరియాలో లారీలో నుంచి డీజిల్ దొంగతనం చేశారు 120 లీటర్స్, 120 లీటర్లు డీజిల్ దొంగతనం. అంటే వీళ్ళు లావిష్గా హైదరాబాద్లో పోయి ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి డబ్బులు కావాలా, ఏది పడితే అది దొంగతనం చేసి అలవాటు స్టార్ట్ చేసింది. దానిలో భాగంగా డీజిల్ దొంగతనం చేశారు. ఆ డీజిల్ దొంగతనం చేసినప్పుడు మనకు ప్రూఫ్స్ లేకుండే దాని తర్వాత ఈ స్నాచింగ్స్ జరుగుతూ ఉన్నాయి కంటిన్యూ సిరీస్. సో ఈ ముగ్గురిని మన పోలీస్ టీం పట్టుకోవడం వీళ్ళను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి వాళ్ళ సెల్ ఫోన్ ట్రాకింగ్ చేస్తే వీళ్ళు ప్రతి నేరాన్ని మన దగ్గర ఉన్న ప్రతి నేరానికి వాళ్ళకి ఆ రోజు లొకేషన్ వాళ్ళు అక్కడ ఉండడం మనము ఐడెంటిఫై చేసాం దాని అనాలిసిస్ ప్రకారం. అదేవిధంగా షాబాద్ మండలంలో కూడా 2 అఫెన్సులు అయినాయి ఒకటే రోజు రాత్రి, సేమ్ డిఫరెంట్ ఏరియాస్లో ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలతో పాటు పోతుండే క్రమంలో స్నాచింగ్ చేశారు. అది కూడా ఇదే టీం చేసేదని మేము అనుకున్నాం కాబట్టి అక్కడ కూడా లొకేషన్ చూస్తే వీళ్ళ సెల్ ఫోన్ లొకేషన్ అక్కడ కూడా వచ్చింది. సో ఇట్లా 5 కేసులు మనకు ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనకు ప్రూవ్ అయింది. అప్పుడు వీళ్ళను మనం ట్రేస్ చేసి డిఫరెంట్ ప్లేస్లో అంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారని ప్రయత్నం చేసినాం, బట్ వాళ్ళు రెగ్యులర్గా తిరుగుతూ ఉన్నారు ఇంకా అఫెన్స్ చేయడానికి. ఇక్కడ మనకు షాద్నగర్ నిన్న సాయంకాలం మనం ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర మనం పట్టుకోవడం జరిగింది ఇన్ఫర్మేషన్ మీద ఆ సెల్ ఫోన్ ట్రాకింగ్ మీద.
సో ఇంట్రాగేషన్ పాపని ఎవరో అన్నోన్ పర్సన్స్ కిడ్నీ అంటే ఎత్తుకుని పోయేదని అంటే అక్కడ మిస్సింగ్ అని ఫస్ట్ మాకు చెప్పారు, అప్పుడు తెలియదు అని చెప్పారు. దాని మీద పొద్దురు పోలీస్ స్టేషన్ ఇమీడియట్లీ ఒక కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసుకుని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో అప్పుడు ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రూరల్ శారదా రూరల్ సిఐ అవైలబుల్ ఉండేండు, ఆయనకు ఇన్వెస్టిగేషన్ అప్లై చేసుకుని అదేవిధంగా ఎస్ఐ శంకర్ తర్వాత ఏఎస్ఐ అబ్దుల్లా వీళ్ళందరి టీం పెట్టి 13 మంత్స్ పాప కాబట్టి ఇది కిడ్నాప్ అయ్యి ఉంటుందని కోణంలో మేము అన్ని సీసీటీవీ ఫుటేజెస్ తర్వాత అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అన్నీ కలెక్ట్ చేశాము. వాళ్ళ మదర్ లావణ్య ఆమె 20 ఇయర్స్, ఆమె అంతకు మించి ఏం చెప్పలేకపోయింది. కాబట్టి మనము సీసీ ఫుటేజెస్ చూస్తూ అబ్దుల్లా ఏఎస్ఐ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనకు కొంచెం అంటే ఒక ఆటో వచ్చినట్టు కనిపించింది. అక్కడ ఆటో సస్పెక్టెడ్ ఆటో ఆ సీసీ కెమెరా చూస్తూ మనం తొండపల్లి గేట్ వరకు ఈ మూమెంట్ చేసింది అనేది తెలిసింది. సో తొండపల్లి గేట్ దగ్గర కూడా మనకు సీసీటీవీ ఫుటేజ్లో కొంచెం హాఫ్ నెంబరు ఆటో నెంబర్ రావడం జరిగింది. దాన్ని బట్టి ఆ యొక్క సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని ఎఫర్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కమిషనర్ ఆఫీస్లో మన గచ్చిబౌలి కమిషనర్ ఆఫీస్లో పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ అని ఒకటి సెంటర్ ఉంది. అన్ని సీసీటీవీ ఫుటేజెస్ అక్కడ మాకు ఈ డిస్ప్లే అయితే అంటే పెద్ద సైజులో అంటే మైన్యూట్గా చూడొచ్చు అక్కడ. దీన్ని పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ అంటారు. ఇది మన కమిషనర్ ఆఫీస్లో ఏర్పాటు చేశారు గత కొంతకాలంగా. ఈ సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని మన ఎస్ఐ ఏఎస్ఐ టీము అక్కడ ఆ సెంటర్లో పెట్టి సర్చ్ చేయడం జరిగింది. ఈ నెంబర్ని కొంచెం ఎన్లార్జ్ చేసి చూడడం, అదేవిధంగా ఇటువంటి సస్పెక్టెడ్ నంబర్స్ వెహికల్స్ ఇంకెక్కడ దిగుతున్నాయి సిటీలో అన్ని సీసీటీవీ ఫుటేజ్కి అక్కడ అనుసంధానం ఉంటుంది. కాబట్టి ఈ ఈ టైప్ ఆఫ్ నెంబర్ది మన ఓల్డ్ సిటీ మొగుల్పూర్ ఏరియాలో దిగుతున్నట్టు మనకు తెలుసు. ఆ ఇన్ఫర్మేషన్ మీద చాలా డెప్త్గా ఇన్ఫర్మేషన్ని వర్కౌట్ చేసుకుంటూ మన టీమ్ ఓల్డ్ సిటీకి కూడా జరిగింది. ఆ ఓల్డ్ సిటీలో ఒక 2-4 అడ్డాస్ ఆటో అడ్డాల మీద మనం నిఘా పెట్టి ఈ నెంబర్ ఆల్రెడీ మనకు తెలిసింది కాబట్టి ఈ యొక్క ఆటోను అక్కడ ఫస్ట్ ఆటో డ్రైవర్ని ఆటో పట్టుకుంది. ఆటో డ్రైవరు అక్కడ పేరు రషీద్ అబ్దుల్ రషీద్, ఈయన నేటివ్ ఆఫ్ చంద్రాయనగుట్టం ఉంటాడు. ఆటో డ్రైవర్ అతన్ని పట్టుకోవడం జరిగింది, రిపోర్ట్ అవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇది సాయంత్రం వేళ్ళలో ఆఫ్టర్ 7 అంటే 8:00 to 9:00 మధ్యలో గుర్తులేని వ్యక్తులు ఈ షాద్నగర్ నుంచి వాళ్ళ ఊళ్ళో వెళ్ళే జంటలను చూసుకొని అంటే భార్య భర్తలు లేకపోతే పిల్లలున్న లేడీ ఎంత కూర్చుంటే ముందల నడిపించేవారు లేదా ముసలోదు వీళ్ళని చూసుకొని రోడ్డు మీద ఎక్కడైనా కవర్ చేసుకుంటూ ఆ ఊరికి వెళ్ళే క్రమంలో అంటే కేశంపేట కానీ షాబాద్ కానీ ఈ సైడ్లో వాళ్ళు ఫాలో చేసి ఎక్కడి నుంచి పోయి వెనుక ఉన్న లేడీ మహిళ యొక్క మెడలో ఉన్న బంగారు గొలుసు పుంజుకొని పోయే ఈ టీం ఇది ముఠా. అటువంటి ముఠాను మేము ముగ్గురిని అరేంజ్ చేయడం జరిగింది నా సాయంత్రం. ముఖ్యంగా ఏంటంటే మా దగ్గర లాస్ట్ మంత్లో 3 కేసెస్ రిపోర్ట్ అయినాయి. షాద్నగర్ లిమిట్స్లో 2 అంటే కమ్మదనంలో 1, ఒకటేమో కేశంపేట లిమిట్స్లో, మళ్ళీ అదే కమ్మదనంలో తర్వాత 1-3 కేసెస్ ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది. అవి 3 కూడా సేమ్ 8:00 to 8:30 ఆ ప్రాంతంలో లేడీస్ భార్య భర్తలు వాళ్ళ ఊరికి పోతుంటే ఈ కేసులో మేము ఇది మనకు పల్లెటూళ్ళలో డైలీ పాపం సిటీకి వచ్చి వెళ్ళిపోయేవారు కాబట్టి చాలా ఛాలెంజింగ్ తీసుకొని మా యొక్క టీం నవీన్ కుమార్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర